విజయనగరం జిల్లా విజయనగరం మండలం కొండక రకం గ్రామంలో పేదలకు కేటాయించిన లేఅవుట్లోని గ్రావెల్ను అక్రమంగా విక్రయిస్తున్నారని గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ మాదే ఎంపీటీసీలో ఆరోపించారు. పేదలకు కేటాయించిన ఇళ్ల స్థలంలోని గ్రామాలను అధికారులు దగ్గరుండి బయటికి విక్రయిస్తున్నారని తెలిపారు. ఇదేంటని స్థానిక అధికారులను ప్రశ్నిస్తే ప్రభుత్వం లేఅవుట్ అభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదని అందుకే గ్రావెల్ను అమ్మి ఆ డబ్బులతో లేఅవుట్ లెవెల్ చేస్తున్నామని చెబుతున్నారని తెలిపారు. ఇలా చేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తుందన్నారు. ప్రభుత్వం కార్యక్రమంలో ప్రైవేట్ గా సంపాదించుకునేందుకు వీరికి తోడ్పాటిస్తుందని అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఓ గారు గవర్నమెంట్ అమౌంట్ ఇవ్వట్లేదు జేసీబీ డెవలప్మెంట్ చేయడానికి అర్బన్ లెవెల్ చేయడం కోసం దాన్ని కొంత గ్రావెల్ అమ్ముకొని మిగతాది లెవెలింగ్ చేయడం కోసం అని బీఆర్ఓ గారు చెప్పారు. దానికి మా ఊరు తరపు నుంచి రోజుకు 2 రోజులు పెట్టి ఇప్పటికీ ట్రిపుల్ లారీలు ఊర్లో తిరుగుతున్నాయి. దాని గురించి ప్రజలు మాకు వచ్చి చెప్పారు, ఏంటి ఇలా ట్రిపుల్ లారీలో తిరుగుతానే గ్రావెల్ బయటకు అమ్ముతున్నారు. ఇంతకుముందు అదే గ్రావెల్ మేము కొండకర గ్రామంలో రోడ్ల కోసం అని ఎత్తితే అదే గవర్నమెంట్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్ వచ్చి చాలామంది అడ్డేటర్ అదే ఎండి ఎంఆర్ ఆఫీస్ నుంచి వచ్చి ఈరోజు అదే బయటకు అమ్మడం జరుగుతుంది. దాని మీద స్పందించి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికోసమని ఈ ప్రభుత్వం దీనికి యాక్షన్ తీసుకోవాలని కోరుతున్నాం. విజయనగరం జిల్లా విజయనగరం మండలం కొండకరకం గ్రామంలో అర్బన్ హౌసింగ్ అనేది ఇచ్చేసి డి పట్టా ల్యాండ్స్ ప్రజల దగ్గర తీసుకోవడం గవర్నమెంట్ జరిగింది. ఆ డి పట్టా ల్యాండ్స్లో గ్రావెల్ కొండని లెవెల్ చేయడం కోసం ఆ గ్రావెల్ని బయటకు రియల్ ఎస్టేట్కి అమ్ముకుంటుంటారు గవర్నమెంట్. అది దేని ఎందుకు బయటకు వెళ్తుందని సరే మేము ప్రశ్నిస్తే దానికి అది డెవలపింగ్ చేయాలి, చేసిన దానికి గవర్నమెంట్ అయితే డబ్బులు ఇవ్వదో, ఆ డెవలప్ చేసిన వాళ్ళకి మేము ఈ గ్రావెల్ అమ్మేసి డబ్బులు ఇవ్వాలని సరే విఆర్ఓ గారు మిగతా ప్రభుత్వ అధికారులు చెప్తున్నారు.